ఓకే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్, మీరు చూస్తున్నారు శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మా చేను దగ్గర ఒక తేనె అయితే ఉంది, చిన్న తేనె, పెద్దది కాదు, చిన్న తేనె ఉంది. ఆ తేనె అయితే నేను ఇప్పుడు చూపుతున్నా, మీకు చూపిస్తా తేనె ఎట్లా ఉంది, ఎంత పెద్ద ఉంది, సైజ్ ఎంత ఉంది అనేది చూద్దాం. అదే విధంగా ఏ విధంగా చూపుతా అనేది, దానికి తేనె ఎంత వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు అయితే మీకు క్లారిటీగా చూపిస్తా. ఒకసారి చూడండి, బ్యాక్ కెమెరా ఆన్ చేస్తున్నా. మా చేను దగ్గర అయితే ఈ పొదల్లో అయితే తేనె ఉంది. ఇక్కడ కనిపిస్తుందా మీకు? అస్సలు కనిపిస్తలేదు కదా, ఇప్పుడు చూపిస్తుంది కదండి. ఇప్పుడైతే క్లారిటీ కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఉందో చూడండి. మస్తు పెద్దగా అయితే ఉంది, ఇంత పెద్ద ఉంది చూడండి, చాలా పెద్ద ఉంది. మరి దాంట్లో ఎంత తేనె ఎంత ఉందో చూద్దాం, తేనెనైతే చూపుదాం ఎంత తేనె అయితే ఉందో మనం చూద్దాం. ఒక చిన్న కట్టె అయితే తీసుకొని చూపిస్తాం మీకు తేనె గడ్డ ఎట్లా ఉంది. ఈ పొద్దున పూట చూపుతున్నా, కరుస్తాయేమో. ఉంది తేనె అయితే ఉంది, తేనె గడ్డ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా కట్టెతో ఇక్కడ చూపుతున్నా, ఇది ఇంత తేనె గడ్డ. తేనె అయితే ఉంది, కాకపోతే ఇంకా ఫుల్గా పెట్టలేదు. ఈ పొద్దున పూట సాయంత్రం పూట అయితే ఈగలు కరుస్తాయండి. ఇగో ఇక్కడ చూడొచ్చు మీరు, తేనె కనిపిస్తుంది చూడండి, తేనె గడ్డ. ఎంత రేగి కంపలం పెట్టింది, ఈ ముళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయి. ఇట్లా ఇట్లా చేత్తున్న దొబ్బిన కూడా ఏం కరువు. ఇగో ఇగో నేనైతే ఇట్లా చేత్తోనే దొబ్బుతా ఎక్కువ శాతం. అయితే చిన్న తేనెది పెద్దవి కాదు, పెద్ద తేనెగలు అయితే చంపుతాయి, కరుస్తాయి, చచ్చిపోతారు అయితే అవి కరుస్తాయి. ఈ చిన్న తేనె ఈగలు అయితే ఇక ఏం కాదు, ఇట్లా చేత్తో ఇట్లా అంటే వెళ్ళిపోతాయి. ఈ చిన్న తేనె అయితే మా సైడ్ చాలా రేర్ ఫ్రెండ్స్, ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ చిన్న తేనె చాలా వాల్యుబుల్, మనకు ఎక్కువ చిన్నపిల్లలకి మెడిసిన్స్లో మందులలో దీన్ని అయితే వాడతారు మా పల్లెటూరులో. చాలా వాల్యుబుల్ ఇది, చిన్న తేనె అంటాం మా సైడ్ అయితే. చిన్న ఉంటాయి ఈగలు, పెద్దదైతే మస్తుంటాయి చెట్లకి.
నేనైతే అయిపోయింది ఫ్రెండ్స్, జోపడం అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంతే 2 నిమిషాల పని, ఎక్కువ పని ఏం లేదు. 2 నిమిషాలు 5 నిమిషాల్లో మనం జోపేయచ్చు తేనెని. ఈ విధంగా అయితే జోపేసిన తేనె కూడా బాగానే ఉంది. ఒక బాక్సులకు అయితే తీస్తా తేనె, తీసిన తర్వాత చూపిస్తా మీకు ఎంత తేనె వచ్చింది ఏంది అనేది చూపిస్తా మీకు. మా సైడ్ అయితే ఇది చాలా రేర్ ఫ్రెండ్స్, ఇది చిన్న తేనె అంటాం. 1000 రూపాయలకి లీటర్ అట్లా అమ్ముతాం ఆ సైడ్. చాలా అరుదుగా దొరుకుతుంటాయి అన్నమాట ఇవి. వర్షాకాలం వస్తే చాలా కష్టం, వర్షాలు ఎక్కువ పడ్డాయంటే చనిపోతే ఈగలన్నీ దొరకవు. ఒక ఫ్రెండ్స్, మనము ఈ తేనెతేట నుంచి అయితే తేనె అయితే వేరు చేసినాం. తర్వాత ఈ తేనెతేటను అయితే అక్కడనే పెట్టేద్దాం. ఈగలు అనేది మళ్ళీ దీనికే వాళ్తాయి. మళ్ళీ తేనె కొన్ని కొన్ని ప్లేస్లలో అయితే తేనె పెడతాయి, కొన్ని ప్లేస్లలో అయితే ఎగిరిపోతాయి వదిలేసి. మళ్ళీ అక్కడే పెడుతున్నా, చూడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనే పెట్టేశాను. మళ్ళీ ఈగలు అయితే మొత్తం మళ్ళీ దానికే వాళ్తాయి. ఒక 5 నిమిషాలు మీకు చూపిస్తాయి ఈగలు అనేది ఎట్లా వాళ్తాయి. మళ్ళీ సేమ్ యథావిధిగా తేనె ఫస్ట్ ఎట్లా ఉన్నాయో అట్లా ఆ విధంగా వాళ్తూ ఉంటాయి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూడవచ్చు, కొన్ని కొన్ని వస్తున్నాయి ఈగలు, వాళ్తున్నాయి.